విజయవాడలో సామాజిక సమత సంకల్ప సభ భారీగా తరలి వచ్చిన జనం మరికాసేపట్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు ఏటా 40000 కోట్లు వడ్డీలకే పోతుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దన్న జూపల్లి నీళ్ళపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి శ్రీశైలంను కేఆర్ఎంబీకి అప్పజెప్పొద్దు రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాలన్న హరీష్ సర్కారు కూలుతుందన్న బండిపై ఫిర్యాదు మా పార్టీలో కోవట్లు ఎవరూ లేరు లీక్ ఇచ్చిన వాళ్ళ పేర్లు చెప్పాలన్న పొన్న కష్టపడ్డ కార్యకర్తల్ని పక్కన పెట్టారు ప్రసన్న కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దు తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డి తిరుగుబాటు జగన్ పాలనలో జనం సంతోషంగా లేరు రాష్ట్రాన్ని దోచుకున్నారన్న చంద్రబాబు స్టేట్ ను కాపాడుకుందామని పిలుపు పవన్ తో మచిలీపట్నం ఎంపీ భేటీ చర్చల తర్వాత జనసేనలోకి బాలసోడి వారం క్రితమే వైసీపీకి గుడ్ బై టికెట్ రాకపోవడం కలిచివేసింది రెండు రోజుల్లో కార్యచరణ ప్రకటిస్తా ఎన్నికల్లో పోటీ చేస్తానన్న రక్షణ నిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై భట్టీ సమీక్ష పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ పొంగులేటి తుమ్మల పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పనులు వేగవంతంపై చర్చ తిరుపతి సీటుపై జనసేన నేతల పట్టు ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశమైన జిల్లా నేతలు అయోమయంలో టీడీపీ నేతలు ఇంతకాలం స్థానికేతరుల పల్లకి మోసం ఇకపై అమలాపురంలో అలా కుదరదు స్థానికులకే టికెట్ ఇవ్వాలన్న రమణారావు హుజూరాబాద్ లో ప్రోటోకాల్ రగడ కౌశిక్ పేరు కింద మంత్రుల పేర్లు ఆందోళనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు రాజస్థాన్ టు హైదరాబాద్ సప్లై ఆరుగురు నిందితుల అరెస్ట్ ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కీలక నిర్ణయం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం మణిపూర్లో బీజేపీ అగ్గిరాజేసింది ఇక్కడికి ప్రధాని ఎందుకు రాలేదు న్యాయ యాత్రలో రాహుల్ విమర్శలు బాలరాముడి రూపం వైరల్ నిన్ననే ఆలయానికి చేరుకున్న రామ్లల్లా విగ్రహం ఇదే విగ్రహం అని క్లారిటీ ఇవ్వని ట్రస్ట్ వచ్చే నెల 8న పాకిస్తాన్ లో ఎన్నికలు ప్రచారం ప్రారంభించిన నవాజ్ షరీఫ్ పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు బాలరాముడి రూపం వైరల్ నిన్ననే ఆలయానికి చేరుకున్న రామ్లల్లా విగ్రహం ఇదే విగ్రహం అని క్లారిటీ ఇవ్వని ట్రస్ట్ వచ్చే నెల 8న పాకిస్తాన్ లో ఎన్నికలు ప్రచారం ప్రారంభించిన నవాజ్ షరీఫ్ పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు